Hi, I'm Krishna Priya. I'm currently working as a software developer at Flipkart. ఈ వీడియోలో నేను ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి, ఏ రకంగా మనకు ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బీటెక్లో ఉన్నప్పుడు ఏమేమి వేస్ ద్వారా నాకు ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ వచ్చాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వీడియో లాస్ట్ దాకా చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కంపెనీస్ కెరీర్ పోర్టల్లో అప్లై చేయడం. ఇది చాలామందికి తెలిసిందే, ఇది రొటీన్. ప్రతి కంపెనీకి కెరీర్ పోర్టల్ ఉంటుందన్నమాట. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏదైతే కంపెనీ మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ పక్కన కెరీర్స్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ పోర్టల్ అనేది మీకు కనిపిస్తుంది. అందులో ఓపెనింగ్ జాబ్స్ ఉంటాయి, మీరు అక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇది వెరీ ఫస్ట్ వే. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇలా కెరీర్ పోర్టల్లో అప్లై చేసినప్పుడు మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, హెచ్ఆర్ దాకా వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట పోర్టల్ ద్వారా. సో ఇక్కడ మీరేం చేయొచ్చు అంటే, ప్రతి జాబ్కి ఒక లింక్ ఉంటుంది అండ్ అలానే ఒక ఐడి ఉంటుంది అనమాట. సో ఆ జాబ్ లింక్ కానీ ఐడి కానీ తీసుకొని మీ రెజ్యూమ్ పెట్టుకొని లింక్డ్ఇన్లో ఎవరైతే ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అదే రోల్లో వర్క్ చేయాలనేం లేదు. వాళ్ళు టెక్లో ఉండొచ్చు, నాన్ టెక్లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా వాళ్ళు ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి, ఇట్లా ఈ ఓపెనింగ్ ఉంది, మీకు మీ స్కిల్స్ని మీ ఎక్స్పీరియన్స్ని చెప్పి దీనికి రిఫర్ చేయండి అని చెప్పి క్లియర్గా మెసేజ్ చేయండి. అలా మీకు వాళ్ళు రిఫర్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, కొంచెం మీది హెచ్ఆర్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది బెస్ట్ వే నేను సజెస్ట్ చేసేది. ఇంకొకటి, మీరు మెసేజ్ చేసేటప్పుడు లింక్డ్ఇన్లో ఒకళ్ళకి కాదు, కనీసం ఒక 10-20 మెంబర్స్కైనా చేయండి. ఎందుకంటే అందరూ మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు అండ్ కొంతమంది లింక్డ్ఇన్ అనేది అంత యాక్టివ్గా వాడకపోవచ్చు. అండ్ మీరు మెసేజ్ పెట్టినా కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే టైంకి ఆ జాబ్ లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోవచ్చు. సో అందుకని చెప్పి కనీసం ఒక 10-20 మెంబర్స్ కానీ మెసేజ్ చేయండి, వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది, ఒక్కళ్ళ నుంచి అయినా రెస్పాన్స్ వస్తుంది. సో అది సెకండ్ వే. సో థర్డ్ వే ఏంటి అంటే, కొన్ని థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట, లైక్ హ్యాకర్ఎడ్, అన్స్టాప్.com, ఇండీడ్, టెక్ గిగ్, లేదంటే కోడ్చెఫ్. ఈ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడూ హైరింగ్ ఛాలెంజెస్ లేదంటే హ్యాకథాన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక కంపెనీ అనే వాళ్ళు క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవాలంటే ఈ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. సో ఏదైతే హైరింగ్ ఛాలెంజ్ వాళ్ళు చేయాలనుకుంటున్నారో లేదంటే హ్యాకథాన్ ఏదైనా వాళ్ళు కండక్ట్ చేయాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు హోస్ట్ చేస్తారనమాట. మీరు ఒకసారి hackerearth.com వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. అందులో ఎప్పుడు ఏదో ఒక హైరింగ్ ఛాలెంజ్ కానీ లేదంటే ఒక హ్యాకథాన్ కానీ జరుగుతూ ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటి అని అంటే, దీనికి మీరు ముందుగా వెళ్ళి రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూడండి, ఏదన్నా ఓపెనింగ్ కానీ ఏదైనా హైరింగ్ ఛాలెంజ్ కానీ జరుగుతుంది అంటే అక్కడ ఇప్పటికిప్పుడు వెళ్ళి మీ డీటెయిల్స్ అప్లోడ్ చేసి మీరు పార్టిసిపేట్ చేసేవచ్చు అనమాట. ఇలాంటి థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటే ఏదైనా కంపెనీ హైర్ చేస్తుంది అంటే దాన్ని డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై చేసి ఎగ్జామ్ రాయొచ్చు. కొన్నిటికి అయితే రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ కూడా ఉండదు, దట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. ఇది ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ పీపుల్కి, బోత్ పీపుల్స్కి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి ఈ ప్లాట్ఫామ్స్లో. ఇది థర్డ్ వే. అండ్ హైరింగ్ ఛాలెంజెసే కాదు, హ్యాకథాన్స్ ద్వారా కూడా కంపెనీస్ అనేవాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు అనమాట. కొన్ని హ్యాకథాన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ రౌండ్లో కోడింగ్ ఛాలెంజ్ పెడతారు, తర్వాత మీరు ఐడియా సబ్మిట్ చేయడం, ప్రాజెక్ట్ చేయడం అలా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మీరు ఆ ఫస్ట్ కోడింగ్ రౌండ్ కూడా మీరు ఒకవేళ మంచిగా క్వాలిఫై అయ్యారు అన్నా కానీ మీకు ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒకసారి హ్యాకథాన్ పార్టిసిపేట్ చేసేటప్పుడు క్లియర్గా చదవండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఈ రకంగా కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. అండ్ ఫోర్త్ వే ఏంటి అంటే, ఇది మోస్ట్లీ ఫర్ ఫ్రెషర్స్కి అనమాట, లేదంటే స్టూడెంట్స్కి అనమాట. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటాయి అనమాట ఇంటర్న్స్ కింద. ఒక కంపెనీలోకి మనం ఫుల్ టైమ్గా వెళ్ళడం కన్నా ఇంటర్న్గా వెళ్ళడం అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూస్ అంత టఫ్గా ఉండవు, డిఫికల్ట్గా ఉండవు కూడా, అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా మరీ ఎక్కువగా ఉండవు. అండ్ ఈ ప్రోగ్రామ్స్ ఎలాగంటే, ఓన్లీ ఫర్ ఉమెన్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అందరూ పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఉమెన్స్కి అనుకోండి, గూగుల్ది ఉమెన్ ఇంజనీర్స్ అని చెప్పి ఫస్ట్ ఇయర్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. అండ్ అడోబీ వాళ్ళది షీ కోడ్స్ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చు. వాల్మార్ట్ వాళ్ళది కోడ్ హల్స్ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చు. బేసిక్గా థర్డ్ ఇయర్ వాళ్ళకి సమ్మర్ ఇంటర్న్షిప్ ఇస్తారు, ఫోర్త్ ఇయర్ వాళ్ళకైతే స్ప్రింగ్ ఇంటర్న్షిప్ ఇస్తారనమాట, లేదంటే వింటర్ ఇంటర్న్షిప్. సమ్మర్ అయితే 2 మంత్స్ ఉంటుంది, వింటర్ అనుకోండి 6 మంత్స్ ఉంటుంది. మీరు మంచిగా పర్ఫామ్ చేశారు అనుకోండి, మీకు ఫుల్ టైమ్ ఆపర్చునిటీ డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఏం కండక్ట్ చేయాలన్నమాట. లైక్ అందుకే నేను చెప్పింది, ఇంటర్న్గా వెళ్ళడం అనేది చాలా సింపుల్ అని చెప్పి. అండ్ బిఎన్ఏ మెలన్ వాడిది కోడ్ దివస్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఇది కూడా ఫీమేల్ వాళ్ళకే అనమాట, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది. సేమ్ చెప్పినట్టు ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట, అమెజాన్ వావ్ అని, మైక్రోసాఫ్ట్ ఎంగేజ్ ప్రోగ్రామ్ అని చెప్పి. సో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఫీమేల్కి ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ అందరూ ఏదైతే అప్లై చేయొచ్చో ఆ ప్రోగ్రామ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వెళ్ళడం అనేది కూడా కొంచెం సింపుల్ అన్నమాట. నెక్స్ట్ వే ఏంటి అని అంటే న్యూ గ్రాడ్ పొజిషన్స్ అనమాట. సో బేసిక్గా న్యూ గ్రాడ్ అంటే ఫ్రెషర్స్ అని కాదు, అంటే ఫ్రెషర్స్లో చాలా వస్తుంది. 1 ఇయర్ 2 ఇయర్స్ మనం జాబ్ చెప్పినా కానీ మనల్ని ఫ్రెషర్ కింద కన్సిడర్ చేస్తారు. న్యూ గ్రాడ్ ఏంటి అని అంటే ఇంకొన్ని మంత్స్లో మీ 4th ఇయర్ బీటెక్ అయిపోతుంది, లేదంటే జస్ట్ ఇప్పుడే 1 మంతే అవుతుంది మీ బీటెక్ అయిపోయింది అన్న వాళ్ళని న్యూ గ్రాడ్ అంటారు. అంటే జస్ట్ లైక్ ఆఫ్టర్ ద కాలేజ్ అనమాట. గూగుల్, వాల్మార్ట్, అమెజాన్ లేదంటే ఫిన్టెక్ కంపెనీస్ లైక్ గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మార్గన్, మార్గన్ స్టాన్లీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ న్యూ గ్రాడ్ పొజిషన్స్ని కూడా హైర్ చేసుకుంటాయన్నమాట. ఇవి మీకు కంపెనీ కెరీర్ పోర్టల్లోనే ఉంటుంది, దానికి డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవడమే. కాకపోతే నేమింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు గూగుల్ చూసుకుంటే న్యూ గ్రాడ్ పొజిషన్ అని ఉంటుంది, లైక్ న్యూ గ్రాడ్ 2025 రోల్ అని చెప్పుకుంటుంది. అదే ఇప్పుడు మార్గన్ స్టాన్లీ చూస్తే ఫుల్ టైమ్ అనలిస్ట్ అని ఉంటుంది. కొన్నిటికైతే ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది అనమాట. సో వీటి గురించి మీరు ఒకసారి సర్చ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇది ఏమి ఫీమేల్కి మేల్కి సపరేట్ అలా ఏం లేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు ఈ పొజిషన్స్కి. నెక్స్ట్ వే ఏంటి అంటే అగైన్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ అనమాట. లైక్ నౌకరీ లేదంటే లింక్డ్ఇన్ జాబ్స్, ఇండీడ్, గ్లాస్ డోర్ లేదంటే ఇంటర్వ్యూ బిట్, ఇలాంటి థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్లో కూడా మీ ప్రొఫైల్ మీరు అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా ఏదైనా ఓపెనింగ్ ఉంటే మీ ప్రొఫైల్ దానికి సెట్ అవుతుందంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే హెచ్ఆర్స్ ఆ ప్లాట్ఫామ్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ ప్లాట్ఫామ్స్ లింక్స్ అనేవి లేదంటే ప్లాట్ఫామ్ నేమ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇది నెక్స్ట్ వే అనమాట. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవ్వడం అనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఓ పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఓన్లీ జాబ్ ఓపెనింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు. అందులో ఆర్ష్ గోయల్ అనే ఒక పర్సన్ ఉన్నారు, నేను బీటెక్ నుంచి తనని ఫాలో అవుతున్నాను అనమాట. తన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్లో ఛానల్ ఉంది, అండ్ లింక్డ్ఇన్లో కూడా ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఏమైనా ఆపర్చునిటీ ఉంటే మీరు తనని ఫాలో అవ్వచ్చు, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. దీని ద్వారా కూడా మీకు ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినా కానీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇదే కాకుండా కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఉంటాయి, అందులో కూడా వాళ్ళు ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ కానీ ఏ కంపెనీ అయినా హెల్ప్ చేస్తున్నా కానీ ఇన్ఫర్మేషన్ అని ప్రొవైడ్ చేస్తారు. సో దాని ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటుంది అనమాట. ఇది ఒక బెస్ట్ వే. సో నెక్స్ట్ వే ఏంటి అంటే లింక్డ్ఇన్లో హెచ్ఆర్స్ని కాంటాక్ట్ అవ్వడం అనమాట. సో ఏదైతే కంపెనీకి మీరు ట్రై చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ రిక్రూటర్ లేదంటే హెచ్ఆర్ అని చెప్పి టైప్ చేస్తే ఆ కంపెనీలో ఎవరైతే రిక్రూటర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది వస్తుంది. సో వాళ్ళని మీరు వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వండి. చాలామంది కనెక్ట్ అంటే కనెక్షన్ బటన్ నొక్కేస్తారు, అలా కాకుండా యాడ్ నోట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో పర్సనలైజ్డ్గా నోట్ మెన్షన్ చేయండి, ఇట్లా మీ కంపెనీలో మేము ట్రై చేయాలనుకుంటున్నాం, ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి అని. మీ రెజ్యూమెని కూడా మెన్షన్ చేయండి కుదిరితే. ఎలానో మనకి 200 వర్డ్ లిమిట్ ఉంటుంది మెసేజ్ చేయాలంటే యాడ్ నోట్ దగ్గర. అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే మీ రెజ్యూమే లింక్ని టైనింగ్ యూఆర్ఎల్ యూజ్ చేసి షార్ట్ చేయండి, అప్పుడు మీకు వర్డ్స్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి కాబట్టి. సో ఈలాగా మీరు రెజ్యూమే మెన్షన్ చేసినా కానీ వాళ్ళు మీ కనెక్షన్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అలా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే కాకుండా వాళ్ళని కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఎప్పుడైనా ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే గూగుల్ ఫామ్స్ కానీ ఇలాగా ఏదో ఒక ఫామ్స్ అనేవి వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అన్నమాట, హైరింగ్ కానీ ఓపెనింగ్ కానీ జరుగుతున్నప్పుడు. ఇది ఒక బెస్ట్ వే అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే అదే కంపెనీలో లీడ్ పొజిషన్స్లో ఉంటారు, మేనేజర్ అని, లీడ్ అని, లేదంటే నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ వాళ్ళు లీడ్ పొజిషన్స్లో ఉంటారు కదా, వాళ్ళని మీరు కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ టీంలో ఎప్పుడైనా ఓపెనింగ్ ఉంది అని అంటే వాళ్ళు డైరెక్ట్గా లింక్డ్ఇన్లో పెడతారనమాట పోస్ట్, ఇట్లా మా టీంలో వేకెన్సీస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి అని చెప్పి. ఆ రకంగా కూడా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, అలాగనే కాకుండా మీకు వాళ్ళతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఒక మంచి వే అన్నమాట డైరెక్ట్గా కంపెనీస్లోకి వెళ్ళడానికి కూడా. ఈ రెండు ఆప్షన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ వే ఏంటి అంటే ఇది చాలామందికి తెలియదు అనమాట, బట్ ఈ వే ద్వారానే నాకు నా ఫస్ట్ ఇంటర్న్షిప్ అనేది వచ్చింది. బేసిక్గా మనం కంపెనీస్కి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళ నుంచి న్యూస్ లెటర్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్స్గా వస్తాయి కదా, ఆ మెయిల్స్ అనేవి మనకి రాకూడదు అనుకుంటే మనం అన్సబ్స్క్రైబ్ చేస్తాం కదా. ఆ మెయిల్కి మనం ఇలా స్క్రోల్ చేస్తే ఎడ్జ్లో అన్సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని పక్కనే విఆర్ హైరింగ్ అని కూడా మెన్షన్ చేస్తారనమాట ఒక్కొక్కసారి. ఆ విఆర్ హైరింగ్ అనేది మెయిల్ మొత్తంలో ఎక్కడైనా ఉండొచ్చు. నేను బీటెక్లో ఉన్నప్పుడు హ్యాకరేట్ నుంచి నాకు ఎక్కువ మెయిల్స్ వచ్చేవన్నమాట. ఒకరోజు నేను అన్సబ్స్క్రైబ్ చేద్దాము అని చెప్పి మెయిల్ మొత్తం స్క్రోల్ చేస్తే దాని పక్కన వాళ్ళు చిన్నగా విఆర్ హైరింగ్ అని మెన్షన్ చేశారు. సరే క్లిక్ చేస్తే ఒక ఫామ్ అనేది ఓపెన్ అయింది. ఆ ఫామ్ నేను ఫిల్ చేసిన 2 అవర్స్కి నాకు ఎగ్జామ్ లింక్ అనేది వచ్చింది, ఎగ్జామ్ రాశాను, రాసిన 2 డేస్కి నాకు ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయ్యి అలా నా ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చిందనమాట. సో ఇట్లా అన్సబ్స్క్రైబ్ చేద్దాము అనుకున్న దాన్ని అదే కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తాను అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి ఒక వే ఉంటుంది అని చెప్పి నాకు అప్పుడే తెలిసింది. సో మీకు ఎప్పుడైనా మెయిల్స్ ఏమైనా వస్తే ఒకసారి మెయిల్స్ని కూడా అలా చెక్ చేయండి అలా అని చెప్పి, అన్ని మెయిల్స్ చెక్ చేయమని నేను చెప్పట్లేదు,
ఇది ఒక వే ఉంది అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి, నేను మీ అందరికీ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఓకే మరి, బాయ్.